నమస్కారం ఏవియన్ టీవీకి స్వాగతం ముద్దగా ముఖ్యాంశాలు బెర్లిన్ పర్యటనలో ప్రధాని ప్రవాస భారతీయులతో సమావేశమైన నరేంద్ర మోదీ రాహుల్ గాంధీపై మంత్రి ఎర్రబెల్లి సెటర్లు విమర్శలపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో కేఏ పాలకు ఘోర అవమానం భౌతిక దాడులు హేయమైన చర్య అన్న కోదండరావు ఇక వివరాలకు వెళ్తే జర్మనీ బెర్లిన్ పర్యటన ముగించుకునే ముందు ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 3న జర్మనీలో బెర్లిన్ పర్యటన ముగించారు అతను బెర్లిన్ నుండి బయలుదేరుతున్నప్పుడు భారతీయ కమ్యూనిటీ సభ్యులను కలిశారు అతను ఇప్పుడు తన 3 రోజుల యూరప్ పర్యటనలో రెండో దశను ప్రారంభించనున్నాడు कांग्रेस नेता राहुल गांधी नाइट क्लब पर्सनल वीडियो राजकीय दुमारन रेप्तुन्न विषय नेपाल काठमांडु ओ विवाह वेडुकको हाजरैन राहुल पब वीडियो बयटकु वच्चिंदी तेलंगाणलो आयन टूर दग्गर पडुतुन्न वेळ ई वीडियोनु विमर्शन अस्त्रंगा चेसुकुंदी टीआरएस आ विमर्शलपै एमएलए जगारेड्डी घाटुगा स्पंदिंचारु ఇక తెలంగాణలో మైనారిటీల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు వారి సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులను కేటాయిస్తుందని అనేక కార్యక్రమాలను చేపడుతుందని బడ్జెట్లో భారీ ఎత్తున నిధులను వెచ్చిస్తుందని తెలిపారు లౌకికవాదం మత సామరస్య పరిరక్షణలు దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని లౌకికవాదానికి విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తుందన్నారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన రాష్ట్రంలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు కే పాల్పై జరిగిన దాడిని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్రంగా ఖండించారు భౌతిక దాడులు హేయమైన చర్య అని కోదండరామ్ అన్నారు అదే విధంగా రాహుల్ గాంధీకి ఓయూలోకి అనుమతించకపోవడంపై తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ను యువజన సమితి అధ్యక్షులు సలీం పాషాను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు రాజ్యాంగం కల్పించిన హక్కుల దాడిని నానాటి తీవ్రతరం చేశారు ప్రజలకు సిలు పెట్టుకునే హక్కు బారకట్న సచ్చ ఒకనటువంటి అభిప్రాయాలు ప్రచారం చేసుకునే హక్కు ఇవన్నీ రాజ్యాంగం కల్పించింది కానీ కులపైన దాడి జరుగుంది నిన్న కేపాల్ గారు అక్కడ సిరిస జిల్లాకి వడగవాన నష్టపోయినట్లు రామర్శించడానికి దారిలో ఆపటం మాత్రమే కాదు భౌతికంగా ఆయనపైన దాడి ఎంత ఉండే భారతనాశిని ఆయన అక్కడ తన్ను సంధించడానికి ఆయనకుండే అధికారం సంపూర్ణం చేసి అన్యాయం ఖండిస్తూ అదే విధంగా రాహుల్ గాంధీ గారు యూటీకి వస్తానంటే సభకునే హక్కు వ్యక్తులకు నేను పిలుచు విద్య ఆ విద్యార్థులు స్వేచ్ఛను పెంచకపోతే యూనివర్సిటీలు యూనివర్లాగా ఎదురు యూనివర్సిటీ అయిన సంఘర్షణ ఉండాలి ఆ భావసంగా ఇవ్వకుండా చేయటం అనేది అన్యాయం ఈ పర్మిషన్ నిరాకరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మాత్రమే ఎక్కడ చిన్న నిరసన జరిగినా అరెస్టు చేయటమే నిన్న పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధరలు బాగా తక్కువ పడిపోయి 1250 ఆడ ధాన్యం కొనుటువంటి సందర్భ దృష్టి తెలుపడానికి వెళ్తే ఆయన అరెస్ట్ చేశారు అంతకు సలీము ఈ ఇస్తారు హిందులు తొమ్మిది ఖర్చు చేయకూడదు ముస్లింల అభివృద్ధికి ఖర్చు చేయాలని అడిగిన ఆయనను అరెస్ట్ చేయరు ఇట్లాంటి అరెస్ట్ మానాలి ప్రత్యక్ష పార్టీల ప్రజాసంఘాల నాయకుల యొక్క తొలగించాలి వారి భావ ప్రకటన ఇచ్చిన గౌరవాలని సభంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భారత రాజ్యాంగం కలిగిన హక్కును పరిరక్షించి మీరు రాజ్యాంగ పునర్నకు పడాలి ఇయాల మీద భారతదేశ ఎజెండా అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన పనిలో తన ఒడిలో శ్రీ మహాత్మా బసవేశ్వర 889వ జయంతి ఉత్సవం రామంతపూర్లో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రామంతపూర్ కట్టపైన జరిగిన ఈ కార్యక్రమంలో వీర తెలంగాణ తెలంగాణ వీరశైవ లింగాయత్ లింగాయత్ వెంకటేశం వైస్ చైర్మన్ వి రమేష్ కార్యదర్శి కోట గుండప్ప మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వర కులరహిత సమాజం కోసం 12వ శతాబ్దంలో బీజం వేసిన మహనీయులు అని కొనియాడారు లింగాయత్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా వ్యవహరించడం మా లింగాయత్ల అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు లింగాయత్ల కొరకు రుద్రభూమి మరియు బసవేశ్వర మండపానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహాత్మా బసవేశ్వర 89వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ శివరాజ్ కుమారస్వామి పరమేశ్వరయ్య స్వామి గారు పాల్గొని మాట్లాడగా శంకర్ కుమార్ బద్రి ఈశ్వరప్ప రాజేశ్వరరావు లక్ష్మీ ప్రభాకర్ దేవులపల్లి చిన్న వీరప్ప తదితరులు పాల్గొన్నారు నా పేరు విజయ్ కుమార్ నేను ఇక్కడనే రామంతపుల్లనే ఉంటాను మా సమాజం అందరిది ఒకటే అందరు కార్యకర్తలము నేను ఒక సమాజం ప్రెసిడెంట్ని మా శ్రీ గురు బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే కులరహిత సామ్రాజ్యాన్ని నిర్మించాడు అని ఆ 12వ శతాబ్దంలో అంటే ఎంత అంటరానితనం ఉండే అప్పుడే ఆయన కులరహిత సామ్రాజ్యాన్ని నిర్మించాడు అప్పటి నుంచి ఆయనది
మేమంత లింగాయతుల అందరం భక్తులం ఆయన భక్తులము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులపై బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలవుతుందని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు. ఉపాధి హామీ స్కీమ్ అమలుపై ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రానికి ఉన్న తేడాపై చర్చకు సిద్ధమని బండి సంజయ్కి మంత్రి ఎర్రబెల్లి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలలుగా ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. నువ్వు తెలంగాణ బిడ్డవైతే తెలంగాణకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఒక ప్రణాళిక ప్రకారం పల్లె ప్రగతిపై ముందుకు వెళ్తున్నామన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్ల వల్లనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ స్కీమ్ అమలుపై ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రానికి ఉన్న తేడాపై చర్చకు సిద్ధమని బండి సంజయ్కు మంత్రి ఎర్రబెల్లి సవాల్ విసిరారు. 20 ఎకరాల స్థలంలో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే కాంగ్రెస్ ఊపు ఎలా వస్తుందో చెప్పాలన్నారు. ఒక జూటా మాటలతోటి దయచేసి తొండి సంజయ్ గారు మాను ఈ ప్రజా సంఘం యాత్రల నువ్వు క్లియర్గా అర్థమైంది నీకు వాస్తవాలు చెప్పు ప్రజలకు. 3 నెలల నుంచి ఉపాధి హామీ కూలి వాళ్ళకు డబ్బులు వస్తలేవు అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు. 3 నెలల బట్టి వాళ్ళు అన్నది వాస్తవం. ఉపాధి హామీ పథకంలో డబ్బులు రాంది 3 నెలల బట్టి ఆ నిధులు ఎవరు ఇవ్వాలి? కేంద్రం డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో పడతాయి. అవి మీరు 3 నెలల కిందనే బంద్ పెట్టారు, 3 మంత్స్ కింద మీరు బంద్ పెట్టారు. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడి మా ద్వారా కూలి ఉపాధి కూలి వాళ్ళ ఖాతాలో పడే పరిస్థితి ఉండేది. దాన్ని 3 నెలల నుంచి బంద్ పెట్టి డైరెక్ట్ మీరే వాళ్ళ ఖాతాలు ఇచ్చినట్టు నిర్ణయం చేస్తే వారు సపరేట్ వాళ్ళు, దానికి వీసీ ఉంటాడు, దానికి కథ ఉంటాడు, అది ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు. వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ సంస్థ, ఎవరొస్తే బాగుపడుతుంది, ఎవరొస్తే చెడిపోతుంది అని వాళ్ళు నిర్ణయించుకొని పిలుస్తారు. ఒక మేధావుని పిలుస్తారు, ఒక క్యారెక్టర్ ఉన్న మనిషిని పిలుస్తారు. వాళ్ళు ఎందుకు పిలుస్తారో లేదు మాకెందుకు తెలుసు. మీరు ఇక్కడికే అంటున్నారు అనొద్దు, కానీ ఈడ ఎంత అంటారు? 5 లక్షల మంది అంటారు. ఏడనా ఈడ 5 లక్షల మంది అంటారు. ఎంతమంది పడతారా? ఇక్కడ అంతా వరంగల్ బిడ్డలే కదా, రోజు పొద్దున్న తాడు తిరిగేటోళ్ళే కదా. 24-20 ఎకరాలు ఉంటుంది మొత్తం బొంగ. ఎకరా 4000 మంది పడతారు. ఎంత పడతారు? 4000 ఎంతమంది అవుతాను? దీంతో ఊపుతుంది, దీంతో ఊపుతాం, ఏ ఊపుతాం? 20000 మంది మొన్న మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుల ఇలాకాలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్కు ఘోర అవమానం ఎదురైంది. ఆదివారం ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ కేఏపాల్ కేసీఆర్ కేటీఆర్లకు సవాల్ విషయం నేపథ్యంలో సిద్దిపేట వెళ్లి ప్రశ్నించాలి అనుకుంటే సీన్ రివర్స్ అయింది. బహిరంగ చర్చకు రావాలి అంటూ చెప్పిన కేఏపాల్ ప్రసంగానికి కోపాద్రిక్తుడైన ఒక వ్యక్తి కేఏపాల్ చెంప చెల్లు అనిపించాడు. చేయి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి గురైన కేఏపాల్ కేసీఆర్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. రాజశేఖర రెడ్డి ముక్కలైపోయాడు, నువ్వు నాశనం అయిపోతావు, నన్ను కొట్టిస్తావా అంటూ పోలీసుల ముందు కేఏపాల్ ఆవేశంతో శాపాలు పెట్టారు. రండి అని నిన్న TV9లో మీరు రాకపోతే నేను వస్తానని చెప్పాను. నేను వస్తానంటే వస్తా, మీరు ఫ్రైడే నోటీసులు పంపిస్తే అక్కడ ఉంది కేసీఆర్ నువ్వు నన్ను కొట్టిస్తావా, నీ కుటుంబం నాశనం అయిపోతుంది, నీ కుటుంబం శాపం, రాజశేఖర రెడ్డి ముక్కలు అయిపోయాడు, చంద్రశేఖర్ నువ్వు మీరంతా పోతారు, పారకపోతే నువ్వు చూసుకో, ఆయన్ని అరెస్ట్ చేసి ముందు తీసుకురాలి, కోర్టు ద్వారా సమన్వయం. ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓయూ సందర్శనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వి నాయకులు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్యుఐ నేతలు కొందరు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడంతో కౌంటర్ గా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలగొనగా పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 7న హైదరాబాద్ తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించి విద్యార్థులతో ఆయన ముఖాముఖి చేపట్టాలనుకున్నారు. అయితే ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అందుకు అనుమతులు నిరాకరించింది.
ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా కోలకత్తాలో ప్రజలను ఉద్దేశించి సీఎం మమతా బెనర్జీ ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోలకత్తాలోని రెడ్ రోడ్లో మే 3న ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించారు. మన దేశంలో వాతావరణం బాగాలేదని, ఈ విభజించి పాలించే విధానానికి వ్యతిరేకంగా ఐక్యతను కోరుకుంటున్నామని ఆమె అన్నారు. మంచి రోజులు వస్తాయి, మాకు భయం లేదు, ఎలా పోరాడాలో మాకు తెలుసు. దేశంలో వాతావరణం బాగాలేదు, విభజించు మరియు పాలించు విధానం మంచిది కాదు, ఐసోలేషన్ విధానం మంచిది కాదు, మేము ఐక్యతను కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బెర్లిన్ పర్యటనలో ప్రధాని, ప్రవాస భారతీయులతో సమావేశమైన నరేంద్ర మోదీ. రాహుల్ గాంధీపై మంత్రి ఎర్రబెల్లి సెటర్లు, విమర్శలపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్. సిద్దిపేట జిల్లాలో కేఏ పాలకు ఘోర అవమానం, భౌతిక దాడులు హేయమైన చర్య అన్న కోదండరావు. సమగ్ర సమాచార సరిధికై చూస్తూనే ఉండండి ఏబీఎన్ న్యూస్. ఇవి ప్రవర్కున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.